చూపు ప్రాపర్ టైం చూపించుకుని మెయింటైన్ చేసే డ్రగ్స్ అది వాళ్ళేదా వాడాను 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 తర్వాత దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేశాను. ఎక్సైజ్ ఎక్సైజ్ అంతా షుగర్ కంట్రోల్ అయిపోయింది. షుగర్ కంట్రోల్ అయింది కానీ అక్కడే ప్రాబ్లం ఏంటంటే తినలేకపో తినబుద్ధి కాకపోతే టెక్నాలజీ వచ్చి అంత కంఫర్టబుల్ గా వచ్చేస్తే మీరు భయపడాల్సిన అవసరం ఎందుకు? మీరు ఎవరితో మాట్లాడగా ఎవరితో షేర్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఒకసారి ఏఐచీలో చూపిద్దాం, నేను దగ్గర నుండి పంపిస్తాను, స్వామి నాయుడు హెల్ప్ తీసుకోండి. అడ్వాన్స్డ్ క్యాస్ట్రో ఎంటాలజీ. సో ఆ క్యాస్ట్ కి సంబంధించినట్టు ఏమున్నాయి? మీరు గొట్టం లోపల వేసుకుంటే మీకు ఏది తెలియదు అంటున్నాను కదా, తెలియదు ఎట్లా తెలియదు. అండ్ ఎండోస్కోపిక్ కానీ కొలనోస్కోపిక్ కానీ ఇవన్నీ అసలు ఏది తెలియనటువంటి పరిస్థితి. అలాగే మీకు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ మీకు అసలు ఏమి తెలియకుండా చక్క చిన్న సిలేషన్ ఇస్తారు, ఒక చిన్న ప్రిక్ అంతే. చాలా హాయిగా వస్తారు. అలా భయపడి మాత్రం మీరు పేషెంట్ మీద తీసుకోవాలి. ప్రాబ్లం ఏంటి ఏంటి అనేది ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్ళాం, నేను రెండు మూడు రోజుల్లో నేను గురించి వచ్చేస్తాను. మీరు నిర్లక్ష్యంగా కానీ పర్వాలేదు అని కానీ అలాగ మొండితనంతో కానీ ఉండకపోతే ఇప్పటికి మళ్ళీ మిమ్మల్ని సిక్స్ మంత్స్ నుంచి ఇవ్వాలి సార్. మీరు వచ్చిన కొంచెం నా పని లేదు, మీరు ఎవరికి చెప్పొద్దు ఏమి చెప్పొద్దు. మీరు వచ్చారని చెప్పేసి ఉన్నారు ఇక్కడ సంబంధం లేదు, మీరు ఎవరికి చెప్పొద్దు, మీరు ఎవరు రావద్దు. మీరు వచ్చాక అప్పుడు 3 డేస్ బ్యాక్ వచ్చాను సార్, బిస్కెట్స్ అంతే నేను రిక్వెస్ట్ చేసిన, నాకేం వద్దు ఫ్రీ బిస్కెట్ నాకు వద్దు, నాకేం వద్దు. నాగేశ్వర రెడ్డి గారు అంటే ఆయన వరల్డ్ రికార్డ్ ఐదారు మంది ఉంటే ఐదారు మందిలో ఈయన ఉంటాడు. ఆయన పెట్టుకుని ఇలాంటి వాళ్ళు ఈ పరిస్థితి కొన్ని తెచ్చుకోకూడదు. మెయింటైన్ చేసి జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ అన్నది డయాబెటీస్ అన్నది చెప్పే కాదు. అందుకు ఇది ఎప్పుడు నిర్లక్ష్యం లేకుండా ఉంటే కనుక అదేం లేదు. దానికి మేమంతా ఉన్నాము. నాకు రిపోర్ట్స్ కావాలి దానికి లోపల నుంచి మనం బాత్ రావాలి, దానికి మెడికేషన్ రావాలి, లోపల నుండి కనిపెట్టాలి, అది ఓవర్కమ్ చేస్తే ఆకలి పుడితే ఆయన వద్దంటారా? ఆకలి లేని పర్వత ఏంటంటారు? సో తిరుమల చెప్పండి, తినలేదు తిరుగుతుంది ఏదో బుద్ధిగా లైట్ గా మీకు ఇంత ఉన్నా లేకపోయినా సరే చారు పెట్టి కైమూలు పెట్టండి అది చాలు. మా అడిగి ఒక ఇడ్లీ అది తింటే తింటా లేకపోతే జావ లాంటిది ఇవ్వండి మంచిగా వస్తాయి చాలు. ఆకలి జరించేలాగా ఆయనకి ఏం చేయాలనేది డాక్టర్లు చూస్తారు. అయిన తర్వాత మీరు వద్దనా తింటారు బలవంతం ఏది చేయలేము, బాడీ కోరుకుంటుంది. మీరు ఒకటి వద్దు, మీరు బ్రహ్మాండంగా తినేలాగా ఉంటుంది, మీరు మళ్ళీ వస్తాం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.